కాంగ్రెస్ అధిష్టానం దృష్టంతా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలపైనే మూడు సీట్లకు పోటీ పెట్టాలా లేక నాలుగు సీట్లకు అభ్యర్థులను బరిలోకి దించాలా అనే విషయమై పార్టీ హైకమాండ్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. రాజ్యసభ ఎన్నికల్లో రెబల్స్ పోటీ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అందడంతో హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. కంట జేసీ చైతన్యరాజు లాంటి వాళ్లు చేస్తున్న కమెంట్స్ ను వాళ్ల మూమెంట్స్ ను సీరియస్ గా తీసుకుంటోంది. రెబల్స్ ను ఎలా ట్యాకిల్ చేయాలన్న విషయమై కసరత్తు మొదలుపెట్టింది. మొన్నటి వరకు విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేస్తానన్న సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నట్లున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ను కోరుతున్నారు. అయితే సుబ్బిరామిరెడ్డికి ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో ఆయనకు మరోసారి అవకాశం దక్కకపోవచ్చు. మాదిక సామాజిక వర్గం కోటాలో తనకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని హైకమాండ్ దగ్గర పట్టుబడుతున్నారు నంది ఎల్లయ్య. దిగ్విజయ్ సింగ్ తో ఆయన టచ్ లో ఉన్నారు. నంది ఎల్లయ్యకు మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి హైకమాండ్ పెద్దలను కలిశారు. ఇక మాజీ మంత్రి ఆరోగ్యం కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. క్రమశిక్షణ గల సైనికుడిగా పార్టీకి సేవలు చేసిన తనకు ఎస్సీ కోటాలో ఎంపీ పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఆరోగ్యం. మైనార్టీ కోటాలో ఎంఏ ఖాన్ కూడా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దిగ్విజయ్తో పాటు పార్టీ పెద్దలను కూడా కలిశారు. కేవీపీ రామచంద్రరావు కూడా మరోసారి రాజ్యసభ ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. కేవీపీ విషయంలో దిగ్విజయ్ సింగ్ సానుకూలంగా ఉన్నారు. కేవీపీని అభ్యర్థిగా నిలబెడితే పార్టీపై అసంతృప్తిగా ఉన్న సీమాంధ్ర ఎమ్మెల్యేల ఓట్లు రాబట్టుకోవచ్చన్నది దిగ్విజయ్ ప్లాన్. అయితే సూర్య దగ్గర కేవీపీకి గుడ్ విల్ లేదు. దీంతో ఆయనకు మరోసారి ఛాన్స్ కష్టమే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రిటైర్ అవుతున్న రత్నబాయ్ ఎస్టీ కోటాలో మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వీళ్లందరితో పాటు ఏఐసీసీ ఎస్సీ చైర్మన్ కొప్పుల రాజు కూడా రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఇష్యూకు సంబంధించి కసరత్తు తీవ్రం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ అంశంపై అతి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.